అందరికీ నమస్కారం నేను మీ కృష్ణవేణి పాలేడి ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం అంటే రాష్ట్రం మొత్తంలో ఈ రోజు విద్యార్థుల పట్ల జరిగే అన్యాయాన్ని బట్టి వాళ్ళ మనసులో వ్యక్తం చేయలేని ఎన్నో ఆలోచనలు ఎంతో బాధతోటి కొన్ని కొన్ని గళాలు వ్యక్తం చేస్తున్నారు ఈ రోజున నిన్న గాక మొన్న ఒక విద్యార్థి తనలో ఉన్న ఆవేదన వ్యక్తం చేస్తూ మా కరోనా వస్తే ఎవరు దానికి బాధ్యులు కరోనా వస్తే గనక చెప్పు తీసుకొని కొడతాము లేదంటే రాత్రి రాత్రి నాకు కరోనా వస్తే వాడిని చంపేస్తానా అని చెప్పేసి ఒక విద్యార్థి మాట్లాడటం జరిగింది ఈ సంఘటనలు చూసి ఒక ఆ టైంలో మనకు కామెడీగా ఉన్నా కానీ ఈ రోజున మరో బీహార్ గా మారబోతున్నా బీహార్ గా మారిన ఈ రాష్ట్రాన్ని చూసి విద్యార్థులను చూసి ఎంతో బాధ కలుగుతుంది విద్యార్థులకి మేనమామగా ఉంటా అన్న జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను అది హెచ్చరిక అవ్వచ్చు లేదంటే మంచిగా చెప్తున్నాం అనుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నా కూడా అది మీ ఇష్టానికి వదిలేస్తున్నాం సార్ ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారు నేను మేనమామగా ఉంటానని చెప్పేసి పిల్లలందరికి కూడా హామీ ఇచ్చారు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు ఒక పిల్లలు ఒక చిన్న కవిత చెప్తున్నారు ఈ మధ్య కాలంలో పిల్లల దగ్గర నుంచి నేను విన్న విషయం మామా మామా జగన్ మామా వేసుకోవడానికి యూనిఫామ్ ఇచ్చావు చదువుకోవడానికి పుస్తకాలు ఇచ్చావు నడవటానికి షూస్ ఇచ్చావు తినటానికి ఎగ్స్ ఇచ్చావు వండుకోవటానికి పప్పులు బియ్యం ఇచ్చావు మరెందుకు రా 10th క్లాస్ ఎగ్జామ్స్ పెట్టిచ్చావు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు సార్ ఎందుకంటే మన దేశం మొత్తం మీద కరోనా వ్యాప్తి చెందటంలో 25వ స్థానంలో ఉంది వాక్సినేషన్ ని ప్రజలకి అందించే విషయంలో అశ్రద్ధ చేసే విషయంలో 11వ స్థానంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా 17.60 లక్షల మంది కేసులు నమోదైనాయి దాదాపు 11552 మంది చనిపోయారు దేశం మొత్తం ఇలా సంక్షోభం తోటి బాధపడుతుంటే మిగతా రాష్ట్రాల వారు 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించకుండా వాళ్ళని ముందు ఇంటర్మీడియట్ కి ప్రమోట్ చేశారు చాలా మంది ఈ స్టూడెంట్స్ ప్రీవియస్ గా వాళ్ళు కావాల్సిన ఏవేవైతే కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అవి కోర్సుల్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఆల్రెడీ వాళ్ళ స్టడీస్ ని ఆన్లైన్ ద్వారా గానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్స్ ద్వారా గానీ ముందుకెళ్తున్నారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఎంత మూర్ఖపు ధోరణిలో వెళ్తుందంటే పిల్లల భవిష్యత్తు తోటి ఆడుకుంటూ వాళ్ళ భవిష్యత్తుని అంధకారమయం చేస్తూ చాలా దుర్భరమైన పరిస్థితికి విద్యార్థుల జీవితాన్ని నెట్టేస్తుంది అయితే ఈ రోజున పరీక్షలు నిర్వహించాలనుకున్న విద్యాశాఖ మంత్రి గారికి కానీ లేదు మన ముఖ్యమంత్రి గారికి కానీ ఈ రోజున వాక్సినేషన్ ఇంకా మనం తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చే అవకాశం లేదు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఆల్రెడీ 3rd వేవ్ స్టార్ట్ అయింది రాష్ట్రంలో భయంకరంగా విజృంభిస్తుంది పిల్లల మీద ఎక్కువగా అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ మన ఆరోగ్య శాఖ నిపుణుల ద్వారా గానీ వైద్యుల ద్వారా తెలుసుకుంటున్నాం అయినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారో ఏం చెప్పదలుచుకుంటున్నారో విద్యార్థుల పట్ల మీ ఆలోచన ఏంటనేది ఎందుకు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు అనేది గత సంవత్సరంలో కూడా మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించే విషయంలో 2-3 సార్లు నిర్ణయాలు తీసుకుని చివరికి క్యాన్సిల్ చేశారు ఈ రోజున ఎగ్జామ్స్ సెప్టెంబర్ లో మీరు పెట్టినట్టయితే అది సెప్టెంబర్ లో ఎగ్జామ్స్ పెడితే వాళ్ళకి రిజల్ట్ వచ్చేసరికి అక్టోబర్ అయింది మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ క్లాసెస్ కి ఎప్పుడు
ముందుకు వెళ్ళాలి. అసలు ఈ రోజున భవిష్యత్తును ఎందుకు ఇంత అంధకారమయంలోకి నెట్టాలనుకుంటున్నారు? టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది. గత రెండు వారాలుగా 23 లక్షల కరోనా కేసులు, అంటే పిల్లలకి 23 లక్షల కేసులు నమోదైనాయి అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చారు. వీళ్లలో దాదాపు 23,920 మంది పిల్లలకి కరోనా వచ్చిందని చెప్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వీళ్ళందరూ దాదాపు వీళ్ళలో పిల్లలందరూ కూడా దాదాపు 18 సంవత్సరాల లోపు పిల్లలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో అర్థం అవుతా. రాష్ట్రంలో ప్రధాన హాట్స్పాట్ అయిన గోదావరి జిల్లాలో ఆల్రెడీ 4,200 మంది పిల్లలకి కరోనా కేసులు వచ్చినాయి. ఈరోజున చిత్తూరు జిల్లాలో కూడా 3,800 మంది కరోనా కేసులు నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఎందుకు ఇంత మూర్ఖపు ధోరణిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 10th క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించాలి, నేను ముందుకెళ్తాను అని ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నారు? ఆల్రెడీ 14 రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. 560 మంది టీచర్స్ చనిపోయారు. పారాసిటమాల్ తో సహజీవనం చేయమని, బ్లీచింగ్ చల్లితే దట్ వైరస్ విల్ డై అని చెప్పేసి మీరు చెప్పిన ఆచరణలు చాలా అమాయకమైన వారు పాటించి దాదాపు 11,552 మంది చనిపోయారు. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్న ముఖ్యమంత్రి గారికి నిన్న ఒకటే అడుగుతున్నాను సార్, మేనగోడళ్ళు మేనల్లుళ్ళు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తాను అని చెప్పిన మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పిల్లలు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉంటే చాలా జాగ్రత్తగా సొంత ఫ్లైట్స్ వేసుకొని మరీ వెళ్లి తీసుకొచ్చుకొని జాగ్రత్తగా డబ్బాలో పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, బానే ఉంది సార్. కానీ ఈ రాష్ట్రం మీరు పరిపాలన చేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలు అలాంటి వాళ్ళు కాదా? మీలాగా అలాంటి అలా పెంచలేదు వాళ్ళ తల్లిదండ్రులు? తల్లిదండ్రులకు ప్రతి ఒక్క పిల్లలు విలువైన వాళ్ళే. ఈ రోజున విద్యార్థులు దేశ భవిష్యత్తు, దేశానికి భరోసా, రేపటి భావితరాలకి మార్గదర్శకులు వాళ్ళు. ఏ పిల్లల్లో ఏముందో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లల్ని మీరు ఎందుకు అంధకారమయంలోకి తోసేసి వాళ్ళ ప్రాణాలను హరించాలని ఆలోచిస్తున్నారు? ఎందుకు వాళ్ళ ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు? ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఆల్రెడీ మన రాష్ట్రం ఫెయిల్యూర్ ఎందుకంటే మీరు పనికిమాలిన సీఎం కాబట్టి. మీరు తీసుకున్న ఈ 2 సంవత్సరాల్లో మీరు తీసుకున్న ఆలోచనలో ఒకటైనా కూడా కరెక్ట్ గా లేదు కాబట్టి ఏదైనా మీరు వ్యవహరించే వ్యవహార శైలి కానీ పనులు కానీ ఎక్కడా కరెక్ట్ గా లేవు కాబట్టి మీరు ఆల్రెడీ ఫెయిల్యూర్ సీఎం అని చెప్పేసి మేము చెప్పటంలో ఏమాత్రం ఆలోచించట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న భవిష్యత్తుని మీరు ఎందుకు చంపాలనుకుంటున్నారు? మీరు వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటయ్యా అంటే, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించి, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలను అరెస్ట్ చేయించి ఏదో కక్ష సాధింపు చేస్తున్నామని ఆలోచిస్తున్నా తప్పితే, ఇక్కడ మేము మాకు కలిగిన ఇది చెప్తున్నాం సార్, ఏంటంటే అరెస్టులు చేయించినంత మాత్రాన మీరు వెదవలవుతున్నారు. అరెస్టు చేయబడి బయటకు వచ్చే మా నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, పొందూరు కద్దరు వేసుకున్న సింహాల్లా గంభీరంగా బయటకు వస్తున్నారు. హీరోలు అవుతున్నాం,
अरेस्ट मे हीरोल यदवल परपाल नीच्य निकृष्ट दरिद्रे नेशनल मीडिया चाट चुको अंत दरिद्रीरती निर्णया चंडारे रोजना चिंल दी आड़वा दी प्रति इच्छी पक राष्ट्र तो सह तीत अन्नी राष्ट्र मुख्यमंत्री करोना वस्ते प्रजल को भरोसा कल प्रजल दी वर्शी हास्पिटल के परामर्शी भरोसा इच्छी धैर्य चुप्त गत प्रतिपक्ष మా అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడారు కానీ నడి రోడ్డు మీద ఆ రోజు వ్యాఖ్యలు చేసిన మీరు ఈ రోజున ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి రాజప్రస్థానం నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు ఎందుకు మీ కింద ఉన్న చెంచాలతో మాట్లాడుస్తున్నారు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు డైరెక్ట్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేరు ఎందుకంటే మీ పరిపాలన అంత దారుణాతి దారుణంగా అంత నీచ నికృష్టంగా ఉంది కాబట్టి మీరు బయటికి రాలేరు మీరు ఏది మాట్లాడలేరు మీ చెంచాలతోనే మాట్లాడిస్తారు ఈ రోజున మీ సొంత లాభాలతోటి మీ సొంత ఆలోచనలకి వాడుకుంటూ కనీసం ఆయుర్వేదిక మందు కూడా మీరు అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు తీసుకొచ్చుకున్న మందును మీ పేరులతోటి మీ ముఖ్యమంత్రి గారి ఫోటోలతోటి మీ ఫోటోలతోటి ఇచ్చుకుంటున్నారు ఏదేమన్నా మీ తాతగాడి సొమ్మ మీ బాబుగాడి సొమ్మ నీ కష్టార్జితమా అది రాష్ట్రానికి భరోసా కల్పించండి రా నాయన అంటే నా రాష్ట్రంలో చిన్న భిన్నం చేసేసేసి కరోనా లాంటి విపత్కర కాలంలో చేతులు ఎత్తేసి కూర్చోని రాష్ట్రానికి ఏం చేయకపోగా రాష్ట్రానికి మేల్ చేసి ఆనందయ్య గారి మందుని కూడా మీరు మీ ఇదిలో బంధిస్తున్నారంటే మీరు ఎంత మూర్ఖపు దున్నలా అనేది ప్రజలకు అర్థమవుతుంది కనీసం ఈ రెండు సంవత్సరాల పరిపాలనలో మీరు ఏం తీసుకురాగలిగారు రాష్ట్రం వల్ల మీ కలిగి రాష్ట్రంలో మీ వల్ల కలిగిన లాభం ఏంటి రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వల్ల కలిగిన అభివృద్ధి ఏంటి ఈ రోజున ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబం ఈ కరోనా వల్ల ఎంత నష్టపోయింది ఎంత ఇబ్బందులు పాలవుతుంది కనీసం కడుపు నిండా కుటుంబాన జరుపుకునే పరిస్థితి లేదు నిత్యావసర సరుకులు మీ ఇష్టానుసారం ఆకాశాన్ని అంటే పరిస్థితికి వచ్చింది ఏం తినాలి ఎట్లా బ్రతకాలి కనీసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించావా అంటే అది లేదు చదువుకొని చచ్చు దద్దమ్మల్లా కూర్చోవాల్సి వస్తుంది ఏదో కూలీ నాలి చేసుకొని వచ్చినా గానీ తీసుకొచ్చి 200 రూపాయల నూన్ ప్యాకెట్ కి అయిపోతుంటే మిగతావి ఏం తీసుకొచ్చుకొని తినాలి ఒక కుటుంబం రాష్ట్ర భవిష్యత్తుతో మీరు ఆడుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏ భరోసా కల్పించకుండా వైద్య సదుపాయాలు అందించకుండా ఇంకా వాడు ఎవడో చెప్తాడు ఢిల్లీ గోడలు బద్దలు కొడతాడంట రే సన్నాసి కనీసం అపాయింట్మెంట్ తెచ్చుకోలేకపోయాడు కేంద్రం దగ్గర నుంచి మీ నాయకుడు అదేమన్నా పులివెందుల గడ్డ అనుకుంటున్నావు బాంబులు పెట్టి లేపేయడానికి ఢిల్లీ రా సన్నాసి అపాయింట్మెంట్ తెచ్చుకోమను కేసులు మాఫీ చేసుకోవడానికి టైం సరిపోట్లేదు ఎక్కడ బెయిల్ రద్దైపోయిందో నేను ఎల్లి అక్కడ జైల్లో కూర్చొని మళ్ళీ చెప్పకూడదు నాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ బిడ్డల భవిష్యత్తుని అంధకారంలోకి తోసేసే పరిస్థితుల్లో ఉన్నాడు మీ ముఖ్యమంత్రి ఏనంటే ఢిల్లీ గోడలు బద్దలు కొడతాడంట రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాడంట రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని తీసుకొచ్చి ఇన మొత్తం చేసేస్తాడంట ఏం చేస్తాడు
అదేమంటే మీకు చాతనైంది ఈ ప్రభుత్వానికి చాతనైంది చేయగలిగేది ఏంటంటే అరెస్ట్ చేయటం జైల్లో పెట్టడం లేదంటే ఆర్థిక మూలాల మీద కొట్టడం లేదంటే ఏదో ఒకళ్ళు ఈ వాయిస్ వినిపించే వాళ్ళకి సంబంధించి ఏదన్నా సెంటిమెంటల్ గా వాళ్ళు కుంగిపోయే ఏదో ఉంటది ఒక విషయం దాని మీద కొట్టడం అంతకా మించి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదయ్యా ఏమీ చేయలేదు అంతే ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకోవడానికి మాత్రమే అధికారంలోకి వచ్చి సీఎం గా కూర్చున్నారు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిద్దని చెప్పేసి ఈ రోజున మీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ మంత్రులు కూర్చొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బూడిద మాత్రమే మిగిలిచ్చారు అంతకు మించి ఏమీ లేదు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సకాలంలో పనిచేసేవాళ్ళు సగౌరవంగా బ్రతికేవాళ్ళు ఎందుకంటే మీ పనులు మీరు కరెక్ట్ గా చేశారు కాబట్టి మీకు అంత గౌరవం దక్కింది ఎంత దిగజారుడు మైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే గత సంవత్సరం ఉపాధ్యాయులు ఆల్కహాల్ అమ్మే దగ్గర క్యూ లైన్ లో మీరు మిమ్మల్ని నుంచోబెట్టాడంటే ఈ రోజు మందమ్మే ప్లేసుల్లో ఉపాధ్యాయులు నుంచుంటే విద్యార్థులకు మీరు ఏం సందేశం ఇస్తారు ఇట్లాంటి పరిస్థితుల్లో స్కూల్ మాస్టర్స్ ని కానీ టీచర్స్ ని కానీ చూసిన విద్యార్థులు మీకు గౌరవం ఇస్తారా గౌరవంగా మీరు బ్రతకగలరా గౌరవం ఏ విధంగా గౌరవిస్తారు ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించి నీతి నియమాలను చెప్పేవి ఉపాధ్యాయులు ఈ రోజున మందు కొట్ల దగ్గర మీరు కాపలా ఉంటున్నారు అంటే ఏ విధంగా విద్యార్థులు మీకు గౌరవం ఇస్తారు గతంలో మీకు ఇలాంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు కల్పించారా మీ విధులు మీరు సక్రమంగా నిర్వహించారు కాబట్టే గతంలో మీరు గౌరవంగా బ్రతికారు ఈ రోజున ఈ ప్రభుత్వం మిమ్మల్ని వాళ్ళ ఇంటి వాకిట్లో కాపలాదారుల్లోగా ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఎంత దిగజారుడు విధానంలో ఆలోచిస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి గతంలో మేము ఎంత గౌరవప్రదంగా మేము బ్రతికాము ఈ రోజున మా పరిస్థితి ఏంటి కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి వంగి దండం పెట్టమంటే దండం పెట్టాలి మీరు గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా లేదంటే ఒక అధికారి కింద పనిచేస్తున్నారా మీరు ప్రభుత్వం కిందే పనిచేస్తున్నారు మీరు గౌరవప్రదంగానే బ్రతకాలి కాబట్టి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు దయచేసి మీరు ఎవరు కూడా భయపడద్దు పరీక్షలు నిర్వహించినా కూడా మీ బిడ్డల్ని పంపించకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే మన బిడ్డలు బాగుంటే ఆరోగ్యకరంగా ఉంటే సజీవంగా ఉంటే ఈ సంవత్సరం కాకపోతే ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఏం రాపించుకోవచ్చు ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి ఆలోచనలతో మీరు ఎగ్జామ్స్ పంపించి మన బిడ్డల్ని కరోనా బారిన పడేయటం అంత మంచి విషయం కాదని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా మీ బిడ్డల భవిష్యత్తుకి భరోసా కల్పించి బంగారు బాటల్లో నడిపించే నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మాత్రమే ఆయన మీకు అండగా ఉన్నారు ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా మీకు అండగా ఉండి సపోర్ట్ చేస్తుంది మీకోసం పోరాడుతుంది దయచేసి 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే నాన్న 10th క్లాస్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం కానీ మనం ఉన్న ఇప్పుడు ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణం కంటే విద్య అంత ముఖ్యం కాదేమోనని నేను అనుకుంటున్నాను అది నా ఆలోచన మాత్రమే కాదు మేము పరీక్షలు రాస్తాము మాకు
भविष्य मुख्यमंटे मन प्राणाल तो सेफ्टी सेफ उंटे मन एपड़ना रायचु विद्य अने ये वयसोना मन की सरस्वती मनू अग्रहिस्तने देवी करुणा कटाक्ष मन के उठाई काबट्टी सेफ हेल्दी उ दयचेसी